లా బ్రోచ్ అంటే మీదా ఒక నిమిషం బాబు చదవండి ఓకే ఏమైనా సలహాలు ఇవ్వండి ఏమ్మా తెలుగుదేశం చేసిన అభివృద్ధి కాదు కాదు పిలిస్తేనే వచ్చిందని ఏమ్మా వచ్చి బొట్టు పెట్టి కరపత్రం ఇవ్వండి ఆయనకు కరపత్రం చేసి జై తెలుగుదేశం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని 19వ వార్డులో ప్రారంభించినాం. అదే క్రమంలో 9వ వార్డు 20వ వార్డు 21వ వార్డుకు ఈరోజు మా మహిళా నాయకులు నాయకురాళ్ళందరూ కూడా ఆయా వార్డుల ప్రతినిధులు మా శ్రీపాద వచ్చిండి 19వ వార్డు అధ్యక్షుడు మా వాజీదు ఉపాధ్యక్షులు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రతి గడపకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ గతంలో ఎన్టీఆర్ హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మరి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్ర రూపకంగా మా మహిళా నాయకురాలందరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి బొట్టు పెట్టి మేము చేసిన ప్రగతిని అభివృద్ధిని గతంలో చేసిన సంక్షేమ పథకాల అమలును అన్ని వివరిస్తూ నేడు జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న దుర్భిక్ష పాలన అవినీతి పాలన అప్పుల రాష్ట్రంగా మారిన సందర్భంగా మరొకసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజాధికారంలోకి వచ్చే ఆవశ్యకత ఎంతైందో ఉందన్నది అందరు గమనించాలి. ఈ తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 18-19 ఏళ్ళు సుదీర్ఘ పాలన చేసి సంక్షేమ దిశగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందిన చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మరొకసారి తెలుగుదేశం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను గడపకు తీసుకెళ్ళి యువతకు కానీ మహిళలకు కానీ చేతి వృత్తి వాళ్ళకు కానీ రైతులకు కానీ కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు నిరంతరము సంక్షేమ ఫలాలు అందాలి, ఉద్యోగాలు రావాలి, సాగునీరు తాగునీరు రావాలి, సంక్షేమ పథకాలు కూడా పార్టీలకు అతీతంగా అర్హులకు అందరూ కూడా చెందాలనే సంకల్పంతోన రామన్న రాజ్యం రావాలి, సంక్షేమ రాజ్యం రావాలి. కాబట్టి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడి అప్పుల పాలుగా అయింది కాబట్టి ఈ మొత్తము తెలంగాణకు అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క వివరాలను మేమంతా కూడా ఈ కరపత్రం ద్వారా ప్రతి గడపకు చేరవేస్తున్నాం. మళ్ళొకసారి అందరూ కూడా ప్రజలు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించి మమ్మల్ని ఆశీర్వదించి తెలుగుదేశాన్ని బలపరిచి పార్టీకి పూర్వవైభవం తేవడంలో కృషి చేసి సహకరించాలని ప్రార్థిస్తున్నాము.